ఎన్నికలు అంటే వందలు వేలు లక్షలు పోయి కోట్లు చివరికి వందల కోట్ల దశకి చేరిపోయినటువంటి సందర్భం ఎమ్మెల్యే ఎన్నికలంటే మినిమం పది కోట్ల నుంచి మ్యాక్సిమం యాభై కోట్ల దాకా ఖర్చు అదే సందర్భంలో ఎంపీ ఎన్నికలంటే మినిమం వంద కోట్ల నుంచి మ్యాక్సిమం రెండు మూడు వందల కోట్ల దాకా ఖర్చు ఆ స్థాయి ఖర్చు పెట్టగలిగినోడు మాత్రమే పోటీ చేయాలి ఈ స్థాయి నుంచి జీరో బడ్జెట్ పాలిటిక్స్ కావాలంటూ పదే పదే పిలుపునిస్తూ వస్తారు పవన్ కళ్యాణ్ అంటే జీరో బడ్జెట్ అంటే అసలు ఎన్నికల్లో ఖర్చు కాదని కాదు వెనకాల ఉండే సిబ్బందికి అంటే కార్యకర్తలకి వాళ్ళకి పెట్రోలు భోజనాలు ఇట్లాంటి ఖర్చు అయితే తప్పదు కానీ జనానికి డబ్బులు ఇవ్వకుండా చేసేటువంటి ఎన్నికనే జీరో బడ్జెట్ పాలిటిక్స్ అంటారు అంటే డబ్బులు పంచకుండా ఓటుకి నోటు ఇవ్వకుండా చేసేటువంటిదే జీరో బడ్జెట్ పాలిటిక్స్ ఇది పవన్ కళ్యాణ్ పదే పదే ఇచ్చే పిలుపు వాస్తవంగా ఇప్పుడు వరుసగా మూడు ఎన్నికల్లో మాత్రం అది జగన్ చేయగలిగారు ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు తెలుగుదేశం పార్టీ బహిష్కరించడంతో ఆ పైసలు ఇచ్చింది లేదు ఎక్కడన్నా అరాకొర ఇచ్చుకున్నారేమో తెలియదు మ్యాక్సిమం అయితే డబ్బు లేని ఎన్నికలే పంచాయతీ ఎన్నికలకి ఇచ్చారు భారీగానే మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో కూడా డబ్బులు పంచారు బట్ ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికల దగ్గర వందకి తొంభై శాతం జరగలేదు అక్కడక్కడ తెలుగుదేశము జనసేన పోటీ ఉన్నటువంటి చోట ఏమన్నా ఉంటే ఇచ్చి ఉండాలి అది పరిమితం లిమిటెడ్ వేలకు వేలు పదివేల రూపాయలకు ఓట్లకు ఉన్నటువంటి సందర్భం ఉంది పంచాయతీ ఎన్నికల సందర్భం ఆ స్థాయి కాదు మ్యాక్సిమం ఆగిపోయింది తర్వాత వచ్చేటప్పటికి తిరుపతి ఉప ఎన్నిక అక్కడ కూడా డబ్బులు పంచకుండా గెలవాలని ముందైతే నాలుగు లక్షల మెజారిటీ అన్నది చివరికి రెండున్నరకి పడిపోవడం ఓటు పర్సంటేజ్ ఎనభై ఎనభై ఐదు శాతం అంతకు అయింది అరవై అరవై రెండుకి పడిపోవడం అంటే దానికి కారణమే డబ్బులు ఇవ్వకపోవడం వల్ల పోలింగ్ బూత్కి రాకపోవడం ఆకైనా కూడా మెజార్టీ వచ్చింది కాబట్టి అక్కడ జీరో బడ్జెట్ పాలిటిక్సే నడిచింది సరే దానికి బదులుగా ఏయో దొంగ ఓట్లు వేయించే ప్రయత్నం చేశారు వేరే వాళ్ళని అవి వేరు జనానికి పంచడం అయితే వందకి తొంభై శాతం అక్కడ కూడా ఆగింది ఇటు తెలుగుదేశం పార్టీ కూడా దానికి ఖర్చు పెట్టాలనుకున్నటువంటి డబ్బుల్ని వెనకాల కార్యకర్తలకి వీళ్ళకి ఖర్చు పెట్టింది అదొక కార్యక్రమం నడిచింది అక్కడ మ్యాక్సిమం జీరో బడ్జెట్ పాలిటిక్స్కి ఒక ఐదు రూపాయలు అటు ఇటు నడిచిందనుకోవాలి ఇప్పుడు బద్వేలు ఎన్నిక సేమ్ జీరో బడ్జెట్ ఎందుకంటే పోటీలో తెలుగుదేశం జనసేన లేనప్పుడు డబ్బులు ఎందుకు పంచుతుంది వైసీపీ దీంతో అక్కడ ఖర్చు లేని ఎన్నిక కిందకి అంటే ఖర్చు లేదంటే వెనకాల ఉండే కార్యకర్తలకు వాళ్ళకి అవ్వదని కాదు నేను చెప్పినట్టు ఈ పబ్లిక్కి పంచేటువంటి అవసరం లేని ఎన్నిక జరుగుతోంది ఇది నిజమైన నెక్స్ట్ ఎలక్షన్స్లో కూడా మెయిన్ ఎలక్షన్స్లో ఇలా జరగగలిగితే అద్భుతం సంతోషం